नमस्ते अंडी, वेलकम टू कोनसीम विलेज होम व्लॉग्स। वीडियो मन अरटे पुव उपयोगी वड़ल प्रिपेर चेयट चुदा। अरटे पुव मन आरोग्या चला मंचदी। इपड़ दीन तो वड़ल एला प्रिपेर चया चुदा। मुझे और कप शनगप वाश्कनी वाटर वेसी 4 गंटल पाबेवाली। अरटे पुवनी रे पार्टी मिगलन भागा उपयोगुवाली। ఈ విధంగా అన్నిటిని తీసుకుని వాష్ చేసుకుని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి। ఇప్పుడు నానబెట్టిన శనగపప్పులోని వాటర్ తీసేసి 2-3 స్పూన్ల శనగపప్పును తీసి పక్కన పెట్టుకోవాలి। మిగిలిన శనగపప్పును మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఇందులో తీసి పెట్టుకున్న శనగపప్పు, కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్ సన్నగా కట్ చేసిన అరటి పువ్వు, salt తగినంత, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసి బాగా మిక్స్ చేయాలి। వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నాక సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకును వేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని వడల్లా ఒత్తుకోవాలి। ఇప్పుడు వీటిని నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా వేయించుకోవాలి। ఇలాగే మిగిలిన వాటిని కూడా చేసి వేయించుకోవాలి। వడలు వేగిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి అరటి పువ్వు వడలు రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి।